హాయ్, మనం ఇప్పుడు ఆంధ్ర ఊటీ అరకులో ఉన్నాం. సో అరకు అంటేనే అందాలకు పెట్టింది పేరు. సో ఇప్పుడు అరకులో మంచు కురుస్తుంది, ఆ అందాలు కానీ ఇవి కానీ సూపర్ గా ఉంటాయి. ఇప్పుడు మనం వెనక్కి కూడా చూడొచ్చు. సో కురుస్తున్న మంచుకి చలికి తట్టుకోలేక లోకలర్స్ అంతా కూడా చలి మంటలు వేసుకున్నారు. అయితే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, ఆ వ్యూ పాయింట్కి మనం వెళ్ళి సో అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మీకు చూపిస్తాం. లైట్గా తెల్లవారి 5:30 అవుతుంది. సో ఈ టైంలో ఫాగ్ ఎలా ఉందనేది ఒకసారి మీకు విజిబిలిటీలో చూడొచ్చు. సో ఈ ట్రావెల్లో వెళ్ళటానికి చాలా మంది ట్రావెలర్స్ బయట ప్రాంతాల నుంచి వీటి నుంచి కూడా వచ్చారు. సో చలిలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఆ ఫీల్ మాత్రం చాలా ఆసమ్గా ఉంటుంది. సో మాడగడ వ్యూ పాయింట్కి వెళ్తే అక్కడి నుంచి మంచు అందాలు మాత్రం చాలా బాగుంటాయి. ఎందుకంటే ఒకసారి మంచు తెరలు అలా అలా పైన చూస్తే ఆ అందాలకు ఒక్కసారి అయినా సరే మీరు ఫిదా అయిపోతారు. అక్కడికి కాసేపట్లో తీసుకెళ్తాం. హాయ్, ఇప్పుడు మనం ప్రస్తుతం అరకులో ఉన్నటువంటి మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. చూడొచ్చు మంచు అందాలు చూసేందుకు పర్యాటకులు ఒక్కసారిగా బార్లు తీరారు. ఇక్కడ జాతర వాతావరణం కనిపిస్తుంది. చూడొచ్చు పర్యాటకులు డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చినటువంటి వీళ్ళంతా కూడా ఒకవైపు సన్ రైజ్, మరోవైపు మంచు, మధ్యలో కొండలు. సో ఈ అందాలు చూసేందుకు పర్యాటకులంతా కూడా డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చారు. వీళ్ళంతా కూడా ఎలా బార్లు తీరినటువంటి విజువల్స్ చూస్తున్నాం. సో ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఎంజాయ్మెంట్ గా ఇదిగా ఉంది. సో చాలా మంది ఇక్కడ వచ్చి ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చి వెళ్ళినారు. సో ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఒడిశా నుంచి వచ్చి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు సన్ రైజ్? బాగానే ఉంది, చూడడానికి సరదాగా ఉంది, హ్యాపీ అనిపించింది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో రావడానికి చాలా వ్యూ చాలా బాగుందండి. కాకపోతే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చాలా తొందరగా వస్తే వ్యూ చూడడానికి చాలా బాగుంది. అంటే ట్రెక్కింగ్ ఉంటుంది కొంచెం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? సో ఎలా ఉంది సన్ రైజ్ వ్యూ పాయింట్? మీరు దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చారు, ఆ ఫీల్ గానీ ఎలా? చాలా బాగుందండి, చాలా బాగుంది. వనసంగి వనజంగితో పోల్చుకుంటే ఇంకా ఇది చాలా బాగుంది. ఇది ఇంకా చాలా మంది తెలియదు. ఈ మడగడ అనేది చాలా బాగుందండి. ఇది ఎలా ఎలా ఫీల్ అవుతుంది అంటే వ్యూ పాయింట్ చూసారు, ఒకవైపు మంచు పైన కొండలు. సో ఇక్కడ మీరు దగ్గర క్లియర్ గా ఉంది ఎలా? యా, చాలా బాగుంది యాక్చువల్లీ. అన్నట్టు నిజంగానే మడగడ గురించి ఎవరికి తెలియదు. అంటే పెద్దలకి చాలా ఈజీగా ఉంటుంది, ట్రెక్కింగ్ తక్కువ ఉంది కాబట్టి. డైరెక్ట్ గా కార్ లో ట్రావెల్ చేసి జస్ట్ 1 మీటర్ 1 కిలోమీటర్ నడిస్తే చాలు. మిగతా ప్లేస్ లో అయితే కొంత నడవాలి, ఇది డైరెక్ట్ గా ట్రావెల్ చేయాలి. పెద్ద వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఓన్లీ బాయ్స్ లాంటి పిల్లలు, యూత్ వాళ్ళే వెళ్తున్నారు. ఇదైతే అందరూ వస్తున్నారు, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగుంది, చాలా మంచి టైం పాస్. వచ్చేవాళ్ళు చూస్తున్నాం, వచ్చేవాళ్ళంతా కూడా చాలా వరకు ఎంజాయ్ చేసాం అని చెప్తున్నారు. సో మరో నేరుగా ట్రావెల్ చేయడానికి అంటే మిగతా ఉన్నటువంటి ప్లేసెస్ అటు వంజంగి కావచ్చు, లేకపోతే చెరువులు వేన కావచ్చు, ఈ ప్లేసెస్ కొంత ట్రావెల్ చేయాలి, నడవాలి. కానీ ఇక్కడికి నార్మల్ మెజార్టీ వెహికల్స్ తోనే వచ్చేయడానికి వీలుగా ఉంది. అది అరకు దగ్గరగా ఉండడంతో సో వీళ్ళంతా కూడా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. సో ఇక్కడ వాతావరణం అయితే మాత్రం ఒక పండగ వాతావరణం. ఎందుకంటే ఒకవైపు అందాలను చూస్తూ, మరోవైపు దింసా డాన్సులు చేస్తూ, సో నచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ట్రెడిషన్ కి తగ్గట్టు ఇప్పుడు మనం రైట్ సైడ్ ఆల్రెడీ చూస్తున్నాం. సో దింసా డాన్స్ ఒక ట్రావెల్ చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక దింసా డాన్స్ ని ఏర్పాటు చేసి ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటే దింసా డాన్స్ ఏర్పాటు చేస్తున్నారు. సో మరోవైపు వ్యూ పాయింట్ చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, ఊయల్లు కావచ్చు. సో మరోవైపు ఈ రైట్ సైడ్ మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ట్రైబల్స్ కాదు, బట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళనే. సో టూరిస్టులనే ఇక్కడ ట్రైబల్ ట్రెడిషన్ కి తగ్గట్టుగా వాళ్ళందరిని కూడా డెకరేట్ చేసుకుని వాళ్ళు ఓన్ ప్లేస్ లో ఇప్పుడు మనం చూస్తున్నాం. కొంతమంది ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళంతా కూడా ట్రైబల్స్ కాదు, బట్ ట్రైబల్ ట్రెడిషన్ ఎలా ఉంటుందో ఆ ట్రెడిషన్ తగ్గట్టు కూడా వీళ్ళంతా కూడా రెడీ అయ్యి ఇక్కడ ఆ బ్యూటీని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు కూడా చాలా మంది. సో ట్రైబల్ ట్రెడిషన్ లో వాళ్ళు ఎలా ఉంటారు, అలా అదే ట్రైబల్ ట్రెడిషన్ సంబంధించి వాళ్ళు కూడా నీట్ గా రెడీ. సో వాళ్ళే ట్రైబల్స్ వేషధారణ కావచ్చు, లేకపోతే వాళ్ళు వాడేటువంటి ఆర్నమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ డ్రెస్సెస్ లో ఎంజాయ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? సో వీళ్ళంతా కూడా అంటే నార్మల్ గా మనం చూస్తే ఏంటంటే ఆ యూనిఫామ్ చూస్తే ఇక్కడ లోకలైజ్ అనుకుంటా, కానీ మన పర్యాటకులే. సో ఇక్కడ ట్రెడిషన్ ని ఇక్కడ ఉన్నటువంటి డ్రెస్సింగ్ నచ్చి వాళ్ళంతా కూడా రాజధానిలో ఉన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుందమ్మా ఈ ట్రెడిషన్ లో మీరు డ్రెస్ లో ఉన్నారు, ఇక్కడ వ్యూ పాయింట్ గురించి ఎలా అనిపిస్తుంది? మేము ఫ్యామిలీతో వచ్చామండి, చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ చేయండి అందరూ. ట్రెడిషన్ డ్రెస్ అయితే చాలా బాగుంది. మాట్లాడు నువ్వు.
చెప్పాలంటే అవుట్స్కట్స్ లో ఉండేవి ఇవన్నీ, కాకపోతే మాకు విజయనగరం జిల్లా మాది, నియర్ బై విలేజెస్ కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తున్నాము. బాగా ఎవరైనా రావాల్సిందిగా కోరుతున్నా. ఎలా అనిపిస్తుంది అమ్మా మీకు? సో అంటే డ్రెస్సింగ్ కానీ స్టైల్ నార్మల్ గా ఇంట్లో ఉన్న కొత్తగా ఉంది రెడీ అవ్వడం, అది మామూలు జనరల్ గా ఎప్పుడు డ్రెస్సెస్ లోనే ఉంటాం కదా, ఇక్కడికి వచ్చి వీళ్ళు చూసి వీళ్ళు ఎలా ఉంటారా అంటే వీళ్ళ ట్రెడిషన్ అంతా ఇలా ఉంటది అనేసి మేమంతా ఇదంతా తెలుసుకున్నాము. మామూలుగా ఎప్పుడు బయట బుక్స్ లోని మామూలుగా ఎక్కడ చూడటమే కానీ ఇలా వచ్చి ఇక్కడ రెడీ అవడం ఇదంతా కూడా చాలా బాగుంది. వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తారు చిన్న పాప. సో ఎలా ఉంది నీకు ఈ డ్రెస్? ఇది నచ్చిందా? ఎలా అనిపిస్తుంది? నీకు నచ్చిందా నచ్చలేదా డ్రెస్ స్టైల్? చూడొచ్చు వీళ్ళంతా కూడా ఈ డ్రెస్సెస్ లో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. సో లేడీసే కాదు, జెంట్స్ కూడా ఇక్కడ లోకల్ డ్రెస్సెస్ లోకల్ ట్రెడిషన్ కూడా ఫాలో అవుతున్నారు. దింసా వెనకాల నడుస్తుంది. సో ఇదే డ్రెస్సెస్ లో నార్మల్ గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దింసా చేస్తుంటారు. ఇప్పుడు ఆ దింసా విజువల్స్ కూడా చూస్తారు. ఆడగడలో ఇక్కడ వ్యూ పాయింట్ లో చాలా మంది ట్రైబల్స్ కావచ్చు, ఇక్కడ స్థానికులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ చుట్టుపక్కల ఒకవైపు దింసా డాన్సులు వేస్తున్నారు. ఆ దింసా డాన్సులతో పాటు మరోవైపు వీళ్ళు ఏంటంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలు ఊయళ్ళు ఇవన్నీ కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో వాటితో పాటు ఇక్కడ ఉన్నటువంటి షూటింగ్ కావచ్చు, బాణాలు కావచ్చు, మరోవైపు కొంతమంది దింసా డాన్సులు, ఇక్కడ లోకల్ గా అవైలబుల్ అయినటువంటి కాఫీ కావచ్చు, మిగతా ప్రొడక్ట్స్, సో ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో పెట్టారు. వీళ్ళంతా కూడా ఏంటంటే ఒక ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ కొంత జనరేట్ అయింది. సాధారణంగా ఇక్కడ ఒక 100 నుంచి 150 మంది వరకు కూడా ఉంటున్నారనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది ఇప్పుడు బలరామన్న స్థానికులు. సో ఎంతమంది దాదాపు ఎన్ని ఊర్ల వాళ్ళు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు, ఎలా ఉందో సో తనతో మాట్లాడదాం. సార్ ఎంతమంది దాదాపు ఇక్కడ ఎన్ని ఊర్ల వాళ్ళు ఉంటున్నారు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉంది? 2 ఊర్ల వాళ్ళు ఉన్నారు సార్, ఒక ఇంచుమించు ఒక 100 మంది బతుకుతున్నారు సార్ ఇక్కడ. టీ కానీ కాఫీ కానీ మామూలు ఇలా టిఫిన్ సెంటర్లు కానీ చీర వేసుకున్న వాళ్ళందరూ ఒక 100 మంది బతుకుతున్నారు సార్. ఇది అన్ని కంపార్ట్మెంట్ బాగానే ఉన్నాయి, చాలా జనాలు వస్తున్నారు సార్ ఇక్కడ. ఇక్కడ కష్టపడి ఉదయం నుంచి 6 గంటల నుంచి 10 గంటల దాకా ఉంటున్నాం సార్ ఇక్కడే. ఇక్కడ అన్ని ఇది అన్ని క్లాత్లు అన్ని తీసుకొచ్చి ఉంటుంది, అలా కట్టేసి నేను ఇచ్చిన దించేసి ఇలా ఉంటున్నాం సార్ ఇక్కడే. సీజన్ అంతా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, సీజన్ తర్వాత మళ్ళీ అలా సీజన్ తర్వాత మనం ఇంట్లో ఉండి వ్యవసాయం పని చేసుకోవడమే సార్ అంతే. మన సీజన్ లేకపోతే మరి ఇక్కడ వస్తే కూడా మన ఈ ఎండ కాసేస్తుంది, అప్పుడు మంచిగా ఉండవు సార్. సీజన్ లో మాత్రమే బిజినెస్ ఉంటది కాబట్టి వీళ్ళంతా కూడా లోకల్ గా మాట్లాడతో పాటు చుట్టుపక్కల ఉన్న విలేజర్స్ అంతా కూడా. సో ఇక్కడ వ్యూ పాయింట్స్ ఆల్రెడీ ఏర్పాటు చేశారు కొన్ని ఊయళ్ళు. సో అలాగే మనం చూడొచ్చు కొంత ఆ ప్లే ఏరియా ఇదంతా కూడా ఏర్పాటు చేసి వాళ్ళంతా కూడా ఆ పూర్తి స్థాయిలో. సో ఇక్కడికి వచ్చినంత వరకు సుమారుగా ఈ గ్రామం ఏదైతే మాడగడ పంచాయతీ పరిధిలో ఉందో ఆ పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుమారుగా 100 నుంచి 150 మంది ఈ గ్రామాల వాళ్ళు వివిధ వృత్తులు, కాఫీ కావచ్చు, టీ కావచ్చు, లేకపోతే ఇక్కడ డాన్సెస్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, షూటింగ్ కావచ్చు, సో అలాగే ట్రైబల్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ సేల్ చేస్తూ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ పొందుతున్నటువంటి పరిస్థితి మాడగడలో కనిపిస్తుంది. సో ఒకవైపు అందాలను ఎంజాయ్ చేస్తూ ఆ వచ్చే వాళ్ళు పర్యాటకులకి వీళ్ళ ఆహ్లాదాన్ని ఆహారాన్ని అందిస్తూ ఎంప్లాయ్మెంట్ కూడా పొందుతున్నారు.